నాగేంద్ర గారు వెంకట రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి, ఇద్దరు మ్యూట్ లోనే ఉన్నారు. నాగేంద్ర గారు ఓకే, ఆ టాపిక్ వదలండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం నేను అడిగి స్ట్రైట్ గా చెప్పండి. అరే అందుకే ఆగండి, ఆగండి, తిట్టుకోవడానిక వెయిట్ అండి. ఇద్దరిని ఎలా చేయలేను నేను వెయిట్. టాపిక్ వద్దు అంటే మళ్ళీ అదే తీసుకొస్తారు దేనికి? అరే ఇచ్చిన అవకాశాన్ని పార్టీ గురించో లేకపోతే మీరు ఏం చేస్తున్నారు దాని మీద చెప్పండి. ఇద్దరు నేను ఆపుతున్నాను కదా, ఎవరు ఆగపోతే మీరు మ్యూట్ లో పెట్టండి. అరే పెడతానండి, అదే చెప్తాను. మీరు కూడా ఇంకా సరే, ఇక చెప్పులు ఇవన్నీ వదిలేయండి. చెప్పు దెబ్బలు చెప్పులు అన్ని పాయింట్ మాట్లాడండి. ఓకే ఓకే, వెయిట్ ప్లీజ్ ప్లీజ్, పాయింట్ మాట్లాడండి. మిగతా అన్ని సంవత్సరానికి ఎవరు ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది, 10,000 కోట్లు ఎక్కడ పట్టణం వచ్చారు, ఎవరి పోయే ఏం మాట్లాడారు? ఈ రోజు ఒక మాట నిజం మాట్లాడుతున్నాను నేను, కాపుల మీద ప్రేమ ఆయన సిగ్గు ఉండాలి ఈ ప్రభుత్వానికి. 52 సీట్లు రాయలసీమలో, ఒకే ఒక సీట్ చిత్తూరు జంగాలపల్లి శ్రీనివాస్, ఆ సీట్ కూడా దీకేశారు. నాగేంద్ర గారు ఓకే, ఆల్ డిసిషన్ వాళ్ళు తీసుకున్నారండి. రేపు ఎలక్షన్ లో ఆల్కే ప్లస్ అవుతుందేమో కదా, వెయిట్ చేయండి. మీకు ప్లస్ అవుతుందేమో కదా అది. ఏం ప్లస్? ఒక నిమిషం మాట్లాడియండి, నా బాధ వినండి. 52 స్థానాలు ఉన్న రాయలసీమలో ఒక్కటంటే ఒక్క సీటు, 52 స్థానాల్లో బలిజలే అత్యధికం. ఒక్క సీటు కూడా కేటాయించకుండా ఇప్పుడు వచ్చి రంగా గారు రాఘా గారు అని ముద్దలు కన్నీరు కాస్తే మీ మాట వినాలనా మేము. ఏమైందంటే మింత ఉప ముఖ్యమంత్రి ఇచ్చే మంత్రి 52 సీట్లలో ఒక్క చోట కూడా కాపు బలిజ సామాజిక వర్గం కంటే ఒక్క చోట రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా నేను తలుస్తా. 52 నియోజకవర్గాల్లో సమాచార ప్రకారం వాళ్ళకంటే మేమే ఎక్కువ, మరి ఎందుకు ఇవ్వాలి ఒక్క సీట్ కూడా? ఓకేలేండి, కాదండి, అది మీకు ప్లస్ అవుతుంది కదా, మీ పొత్తులో ఎక్కువ సీట్లు ఇచ్చుకోండి. సరే వాళ్ళకి అవసరం లేదనుకున్నారేమో, వెయిట్ మీకెందుకు? మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు కదా మీ బలిజలకి. రైట్ ఓకే ఓకే ఓకే, అది ప్రజలు చూస్తారు. ఓకే ఒకటే, నాగేంద్ర గారు ఓకే ఓకే, ఒక నిమిషం అండి. ఇంకా అందులోకి వెళ్తే ఇంక మనం బయటికి రాలేము. నా మాట వినండి, ఏంటి అరురామ జోగి గారు 41 సీట్లు అనౌన్స్ చేశారు, 6 పార్లమెంట్ అనౌన్స్ చేశారు, ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా? పేర్లతో సహా రాసేస్తున్నారు ఆయన రోజుకొక లెటర్ పేపర్లు వేస్ట్ అయిపోతుంది. అదేవిడో నేను ప్యాంట్ వేసుకున్నా, మరి ఏం చూసి నవ్వుతున్నాడో నాకు తెలియదు. రైట్ రైట్ ఓకే ఓకే అండి, ఓకే అడిగింది నేను. ఓకేలేండి ఓకే ప్లీజ్.